విద్యారంగ ఉపాధ్యాయ సంక్షేమానికి కృషి చేసే ఏకైక సంఘం పీఆర్టీయూ అని పీఆర్టీయూ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ శర్మ అన్నారు. జయదేవ్పూర్ మండల శాఖ ఆధ్వర్యంలో పీఆర్టీయూ సభ్యత్వ సేకరణలో భాగంగా మండల శాఖ అధ్యక్షుడు వెంకట్రామరెడ్డి, ప్రధాన కార్యదర్శి రవికుమార్ నేతృత్వంలో జరిగిన సభ్యత్వంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి మీడియాతో మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయుల సంక్షేమానికి గత 50 సంవత్సరాలుగా కృషి చేస్తూ 30% పీఆర్సీ ఇప్పించిన సంఘం పీఆర్టీయూ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేషన్ అధ్యక్షులు విజయపాల్ రెడ్డి, మండల విద్యాధికారి ఉదయ్ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలనారాయణ, కె శేఖర్, శ్రీనివాస్, మండల నాయకులు రవీందర్, బుద్ధు భగవాన్ రెడ్డిలు పాల్గొన్నారు. మండల శాఖలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల ఆధ్వర్యంలో 2021 సభ్యత్వ సేకరణ ప్రారంభించబడింది. ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా సాధారణంగా ఆహ్వానించి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పిఆర్టీ సంఘంలో సభ్యత్వం స్వీకరించారు. గత 50 సంవత్సరాలుగా ఉపాధ్యాయుల సేవలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి ఏకైక సంఘం పీఆర్టీయూ. ముఖ్యమంత్రి అసెంబ్లీలో పీఆర్టీయూ పేరు, ఎమ్మెల్సీలు రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల పేరు ప్రస్తావించి మరి పీఆర్సీ ప్రకటించాడు. త్వరలోనే వివిధ కేటగిరీ వివిధ పాఠశాలల్లో ఉన్న ఉపాధ్యాయ సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి. మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు, అదేవిధంగా కేజీబీబీ ఉపాధ్యాయులకు మొన్ననే పీఆర్టీ కృషితో మెటర్నిటీ లీవ్ శాంక్షన్ అయింది. వారికి త్వరలోనే సెలవులు మరియు ఇంకొన్ని సదుపాయాలు, కొత్త పీఆర్సీ రాబోతుంది. అంతర్జిల్లా సాధారణ బదిలీలు, పదోన్నతులు అవన్నీ కూడా జరగబోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రతినిత్యం మా గౌరవ ఎమ్మెల్సీలు, రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిరంతరం ముఖ్యమంత్రి గారితో, అధికారులతో టచ్లో ఉంటూ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు. ఉపాధ్యాయుల్లో ఎస్జీటీ ఉపాధ్యాయులు పీఆర్టీయూ సంఘంలో కీలక భూమిక పోషిస్తూ ఉంటారు. వారికి సంబంధించినటువంటి 10,000 పోస్టుల్లో పీఆర్టీ కృషితో మొన్ననే 5,000 పైసలకు పోస్టులను ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. పండితులు, ఎస్జీటీలు ఇద్దరికి కూడా ఎవరికీ అన్యాయం జరగకుండా పదోన్నతులు రాబోతున్నాయి. అదేవిధంగా 2003 డిఎస్సీ ఉపాధ్యాయులకు కూడా పీఆర్టీయూ స్వర్ణోత్సవాలు త్వరలో నిర్వహిస్తున్నాం. అందులో పాత పెన్షన్ విధానం కూడా అమలు కాబోతుంది. ఉపాధ్యాయ మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి, పనిచేసే సంఘాన్ని ప్రోత్సహిద్దాం, పీఆర్టీయూలోనే సభ్యత్వాన్ని స్వీకరిద్దాం. ప్రభుత్వ పాఠశాలలు, లోకల్ బాడీ పాఠశాలలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్ళు, రెసిడెన్షియల్లు, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్, సమగ్ర శిక్ష అభియాన్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు అందరి సంక్షేమం కోసం కృషి చేస్తుంది.